అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే మర్చిపోకుండా సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి. 2024 ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం రాబోతుంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. ఆ రోజు కుదరని వారు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చునని పండితులు చెబుతున్నారు. భక్తితో వేడుకుంటే చాలు వరాలను ఇచ్చే తల్లి ఆ వరమహాలక్ష్మీదేవి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు, నిష్ఠలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వరమహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు కలిగి సౌభాగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. శ్రావణ శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యం, అందం. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారంలో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున వర మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, తమకు ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ లక్ష్మి అంటే ధైర్యము, విద్య, ధ్యానము, విజయము, పరిపతి, గుణము, సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కైలాసంలో పార్వతీదేవిగా, పాలసముద్రంలో పుట్టిన సింధు కన్యగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, వైకుంఠంలో శ్రీమహాలక్ష్మిగా, బ్రహ్మలోకంలో వాగ్దేవి సరస్వతిగా, గంగా తులసిగా భాసిస్తున్నది ఆ లక్ష్మీదేవియే. గృహాలలో గృహలక్ష్మిగాను, యజ్ఞంలో దక్షిణాదేవిగాను, చంద్రునిలో శోభాలక్ష్మిగాను, పాతాళంలో నాగలక్ష్మిగాను, సూర్యునిలో తేజోలక్ష్మిగాను, పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణుడి హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపజేస్తున్నది. భూలోకంలోని ప్రతి ఇంట గృహిణులు అయినటువంటి పుణ్యస్త్రీల రూపంలో, యజమానులకు సంపద రూపంలోనూ, గృహంలోని మనోహరమైన, మంగళకరమైన, శుభకరమైన వస్తువుల యందు ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి. మరి వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూజ చేయడానికి ముందు రోజే సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి: వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటో ఇటో ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. రాగి లేదా వెండి చెంబు కలస పూజ కోసం. 2 కొబ్బరికాయలు, 1 కలశంపైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. 3 జాకెట్ ముక్కలు, 1 కలశంపైన ఉంచేందుకు, మరో 2 అమ్మవారికి చీరతో పాటుగా వాయనం ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి. 2 పీటలు, 1 అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, 2 కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీఠం ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకును కూడా ఉపయోగించవచ్చు. 1/2 కిలో బియ్యం, ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దానిమీద కలశాన్ని నిలపాలి. 1/2 కిలో శనగలు అమ్మవారికి, ముత్తైదువులకు పంచేందుకు. వీటిని ముందు రోజు రాత్రే పసుపు నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. విడిపూలు అమ్మవారికి 5 రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు. కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలను అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూలమాలలు అమ్మవారి కలశానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది.
ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి, పసుపు కొమ్ములు రెండు మంచివి. శుభం కనుక అమ్మవారి దగ్గర పెట్టడం కోసం పసుపు కుంకుమలు అమ్మవారి కలశానికి పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో వాయినం ఇచ్చేందుకు. ఒక చీర ఇది ఆకుపచ్చ, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. గంధము ఒక డబ్బా అమ్మవారి పటానికి ముత్తైదులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు అమ్మవారికి కలశానికి ముత్తైదులకు తాంబూలం ఇచ్చేందుకు. 2 డజన్ల అరటి పండ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణాలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజగదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి. దారం రీలు తోర పూజ సమయంలో అమ్మవారికి, మనకి కనీసం 3 ముత్తైదులకు కట్టేందుకు 5 దారపు పోగులు. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలనుకుంటే, ఇక చలిమిడి నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణంబురెలు, గారెలు, చక్కెర పొంగలి, పులిహోర వంటి ప్రసాదాలను నివేదిస్తారు. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, 5 రకాల పండ్లు, పంచదార అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ పూజా సామాగ్రిని కూడా ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయడానికి వత్తులు. అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి వత్తులతో పాటుగా తామర వత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్ధరిణి, చిన్న పల్లెం హారతి ఇవ్వడానికి, హారతి పల్లెం, ముద్దకర్పూరం నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట, ఇక వీటితో పాటుగా అక్షతలు, అగరబత్తులు, దీపారాధన నూనె లేదా ఆవు నెయ్యి, అగ్గిపెట్ట ఎలాగో తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కదా. వీటన్నింటినీ ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకుంటే పూజ సమయంలో ఎలాంటి హడావిడే లేకుండా ఉంటుంది. వీడు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి వారిన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.